నమః. అందరికి నమస్కారం. నా పేరు పేసపాటి శేషాచార్యులు. నేను మినర్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాను. ఈ రామానుజవారి తీర్థక్షేత్ర సంబరాల సందర్భంగా ఏర్పాటు చేసిన వక్తృత్వ పోటీలో నేను చెప్పబోయే అంశం శ్రీమద్ రామానుజుల వారి విద్యాభ్యాసం. ఆచార్యులు మేషాద్ర సంభవం విష్ణు దర్శన స్థాపనోత్సుకం తుండీర మండలే శేషమూర్తి రామానుజం భజే ముద్దుముఖంబు కెంజీరుమోగి దయారసముల్కు కన్వన్ నిద్దపు చెక్కులన్ పసిడి నిగ్గులు దేరడు మేను బాగుగా దిద్దిన ఊద్రపుంద్రములు తెల్లని జనిదము త్రిదండమున్ దద్దయునొప్పు చిన్ని శిఖదాల్చిన మాయతి రాజు గొల్చెదన్ శ్రీ పెరుముదురు క్షేత్రంలో ఆసూరి కేశవాచార్యులు కాంతిమతి పుణ్యమూర్తులకు గర్భముక్తాఫలంగా ఒక ముక్షిష్యుడు జన్మించాడు. అతడి దేహకాంతికి ముక్తుడైన అతడి మేనమామ శ్రీశైల పూర్ణుల రామానుజులు అని నామకరణం చేశారు. రామానుజుల వారు శుక్లపక్షంలో చంద్రుడి వలె దినదిన ప్రవర్ధమానులయ్యారు. కుమారుడిని ఆధ్యాత్మిక తత్వవేత్త చేయాలన్న కోరికతో తండ్రి కేశవాచార్యులు వీలైనంత వరకు శ్రీ పెరుంబూదూరు క్షేత్రంలో గొప్ప గొప్ప పండితుల వద్ద విద్యాభ్యాసం చేయించారు. రామానుజుల వారు నిరుపమాన మీద ఏకసంతాగ్రహి కావడం చేత కొద్ది సంవత్సరాలలోనే వేద శాస్త్రాలు వెళ్ళవేసిన పువ్వు పుట్టగానే పరమళిస్తుంది అన్నట్లు గురువు వేదార్థాలు వివరించే సమయంలోనే రామానుజుల వారు విశేష అర్థాలను సూచించేవారు. కుమారుని ప్రజ్ఞకు ఆనందించినప్పటికీ తండ్రి కేశవాచార్యులు అది సరైన సమయం కాదని విద్యతో పాటు వయస్సు జీవిత అనుభవం కూడా ఉండాలని సుబోధలు చేశారు. అప్పటి నుండి రామానుజుల వారు విద్యా వినయ సంపన్న అన్నట్లు గురువులతో మెలిగేవారు. అగ్నిజ్వాలలు ఎండుగడ్డిని దహించి వేగమున్న రామానుజుల వారు గ్రంథస్థ విషయాలను పీల్చుకునేవారు. రామానుజుల వారికి 16 ఏళ్ళు నిండిన వెంటనే తన్ని మమతో వివాహం జరిపించారు. వాళ్ళిద్దరికీ వివాహమైన ఒక మాసానికే తండ్రి కేశవాచార్యులు ఆకస్మికంగా పరంపదించారు. వారిని పరామర్శించుటకు వచ్చిన మేనమామ శ్రీశైల పూర్ణుడు యామునాచార్యుల విశిష్టాద్వైత సిద్ధాంత సారమును ఆళ్వార్ల దివ్య చరిత్రను భక్తి ప్రపక్తి మార్గాల గురించి అనేక విషయాలు బోధ చేశారు. అవి విన్న తర్వాత రామానుజుల వారికి ఆధ్యాత్మిక తత్వవేత్త కావాలని దృఢ సంకల్పం కలిగింది. కుమారుణ్ణి అత్యంత ప్రజ్ఞావంతుణ్ణి చేయాలని తల్లి కాంతిమతి తమ సంసారాన్ని కాంచీపురానికి మార్చను. అక్కడ తన పిడతల్లి కుమారుడైన గోవిందంతో కలిసి రామానుజుల వారు యాదవ ప్రకాశకుల వద్ద శిష్యులుగా చేరారు. రామానుజుల వారు వేద శాస్త్రాల్లో దిట్టైనప్పటికీ విద్యకు అంతం లేదనుకుని యాదవ ప్రకాశకుల వద్ద శిష్యులుగా చేరారు. ఒకనాడు యాదవ ప్రకాశకులు తైతరీయోపనిషత్తులో గల ఒక విషయాన్ని వివరిస్తూ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేదాన్ని వివరిస్తూ ఇవన్నీ ఒకటే అని చెప్తారు. అప్పుడు రామానుజుల వారు ఇవన్నీ ఒకటి కాదని పుష్పములు వివిధ రకాలు వివిధ సువాసనలు ఉన్నట్లుగానే అనంత కళ్యాణ గుణములు కలిగిన వాడే పరబ్రహ్మ అని చెప్తారు. అప్పుడు యాదవ ప్రకాశకులు ఉగ్రుడే నా శిష్యవర్గం నుండి నువ్వు వెళ్ళిపోవచ్చని రామానుజుల వారిని సూచిస్తారు. ఆ గురువుతత్వం తెలిసిన రామానుజుల వారు ఏమీ చేయలేక వెనక ఉండిపోతారు. మరొకనాడు యాదవ ప్రకాశకులు చాందోజ్ఞాపనిషత్తులో గల విషయాన్ని వివరిస్తూ దశే యథా కప్యాసం పుండరీకమేవమక్షిణి అనే దాన్ని వివరిస్తూ కపి కోతి కప్యాసం కోతి పృష్టం పరమాత్మ నయనములు కోతి పృష్టం వలె ఉంటాయని చెప్తారు. రామానుజుల వారు విన్న వెంటనే రామానుజుల వారు మనోక్లేశంతో కన్నీరు కారుస్తారు. అది చూసిన యాదవ ప్రకాశకులు రామానుజ కన్నీరు ఎందుకు కారుస్తున్నావు అని అడుగుతారు. అప్పుడు రామానుజుల వారు క్షమించండి స్వామి, మీ వంటి పండితుల నోటి నుండి పరమాత్మ నయనములకింత నీచమైన ఉపమానమా ఇది తగదు స్వామి అని చెప్తారు. అప్పుడు యాదవ ప్రకాశకులు నాకు తెలియని అర్థం మీకేమి తెలుసో చెప్పు అని అడుగుతారు. అప్పుడు రామానుజుల వారు కప్యాసం ముఖం జలం ప్రభతి త్రాగువాడు కపి సూర్యుడు కప్యాసం సూర్యకిరణ వాటి తాకిడి చే వికసించని ఎర్ర తామర రేకుడి వలె మనోహరంగా ఉంటే పరమాత్మ నయనములు అని విశేషంగా వివరిస్తారు. అది విన్న వెంటనే శిష్యులందరూ రామానుజుల వారిని ప్రశంసిస్తారు. అది చూసిన యాదవ ప్రకాశకులు ఏమీ చేయలేక మెనక్ ఉండిపోతారు. అసూయాగ్ని మాత్రం అతన్ని దహించి వేస్తుంది. రామానుజుల వారిని శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలనుకుని ఉత్తర దేశ యాత్ర ఏర్పాటు చేస్తారు. యాత్ర మధ్యలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు రామానుజుల వారిని అడ్డు తొలగించుకోవాలని అనుకుంటారు. అది విన్న గోవిందుడు వెంటనే రామానుజుల వారికి తెలియజేస్తారు. అందరూ గాఢ నిద్రలో ఉండగా రామానుజుల వారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు వరదరాజస్వామి కృపా కటాక్షించి కాంచీపురానికి చేరుతారు. వ్యాధ్రం గుచ్చుకుని వచ్చిన గురువుగారి వద్ద విద్యాభ్యాసం కొనసాగిస్తారు. నిర్మల హృదయులైన రామానుజులు తనపై జరిగిన కుట్రను బయట పెట్టకుండా
వారి గురువు గారి వద్ద విద్యాభ్యాసం కొనసాగిస్తారు. పలుసార్లు వారితో వేద భాష్యాలందు విభేదిస్తారు. వారి శిష్యవర్గం నుండి బహిష్కరింపబడతారు. తనని అనునిత్యం ద్వేషించే గురువు నుండి బహిష్కరింపబడడం అంతా తన యోగక్షేమం కొరకే అని రామానుజులు వారు భావిస్తారు. ఇంకా తన ఆచార్యుల విషయానికి వస్తే, యామునాచార్యుల శిష్యులైన శ్రీశైల పూర్ణులు, మహాపూర్ణులు, గోష్ఠీ పూర్ణులు, తిరుక్కచి నంబి, మాలాధరులు, వరరంగారులు, శ్రీ మేనమామైన శ్రీశైల పూర్ణులు ఆధ్యాత్మిక మార్గం వేసిన ఆచార్యులు. రామానుజుల వారు తిరుక్కచి నంబి గారిని ప్రథమాచార్యులుగా భావిస్తారు. తిరుక్కచి నంబి గారు, నేను నీ ఆచార్యుడిగా తగనని చెప్పినా కూడా వారిని ప్రథమాచార్యుడిగానే భావించి తత్వజ్ఞానాన్ని పొందుతారు. అదే సమయంలోనే యామునాచార్యులు పెరినంబి గారితో, నా తర్వాత విశిష్టాద్వైతాన్ని ఉద్ధరించేవాడు, వ్యాపింపచేయవాడు రామానుడు ఒక్కడే, తక్షణమే తనని శ్రీరంగము తీసుకురమ్మని పెరినంబి గారిని పంపిస్తారు. రామానుజుల వారు పెరినంబి గారితో వచ్చేలోపే యామునుడు పరంపదిస్తారు. యామునుల అంత్యక్రియలు జరుగుతుండగా బటనవేలు ప్రక్కవేలు తెరుచుకుని మిగిలిన మూడు వేలు మూసుకుని ఉండడం చూసి అక్కడ ఉన్నవారిని అడుగుతారు. రాములు మూడు కోరికలు కోరుతూ తుది శ్వాసను వదిలారని చెప్తారు. వెంటనే రామానుజుల వారు తన ప్రతిజ్ఞాత్రయాన్ని వెల్లడిస్తారు. యథావిధిగా మూడు వేళ్లు చాచుకుంటాయి. ఆ అద్భుతాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. యాముల హృదయమే రామానుజులు అనడానికి ఇదొక గొప్ప నిదర్శనం. కాంచీపురానికి తిరిగి వచ్చిన కొద్ది రోజులకే గోరు చుట్టుపై రోకలి పోటన్నట్లు తల్లి కాంతిమతి పరంపదిస్తుంది. వెంటనే రామానుజుల వారు తన ఆరు వార్తలను వెల్లడించి వారికి అర్థాన్ని తిరుక్కచి నంబి గారి వద్ద పొందుతారు. తిరుక్కచి నంబి గారి సూచన మేరకు పెరినంబి గారి వద్దకు శ్రీరంగం వెళ్తుండగా మార్గ మధ్యంలోనే మధురంతకం అనే పట్టణంలో కోదండరామాలయంలో వారిని కలుసుకుని ఏ క్షణం ఎలా ఉంటుందనే భావనతో అక్కడే పట్టు సంస్కారాలు చేయించుకుంటారు. వారిని కాంచీపురానికి ఆహ్వానించి వారి వద్ద ఆరు నెలల్లోనే నాలాయర్ దివ్య ప్రబంధాన్ని అభ్యసిస్తారు. వరదరాజస్వామి అనుజ్ఞచే సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తారు. సన్యసించిన రామానుజులు తిరుమంత్రార్థంకై పరితపిస్తారు. తిరుమంత్రార్థంకై గోష్ఠీ పూర్ణులను ఆశ్రయిస్తారు. గోష్ఠీ పూర్ణులు రామానుజుల వారి శ్రద్ధాభక్తులు పరీక్షించుటకై, ఇప్పుడు కాదు నాయన, మరొకసారి రమ్మని చెప్తారు. అలా పట్టుదలతో రామానుజుల వారు 18 సార్లు వారి వద్దకు వెళ్తారు. చివరికి వారి పట్టుదలకు ఆనందించి తిరుమంత్రార్థాన్ని ఉపదేశిస్తారు. ఇది గుప్తంగా ఉంచమని, ఎవరికైనా చెప్తే నరకప్రాప్తి కలుగుతుందని హెచ్చరిస్తారు. స్వార్థహితులైన రామానుజులు గాలిగోపురం ఎక్కి తిరుమంత్రార్థాన్ని ప్రజాకోటికి వెల్లడిస్తారు. దీంట్లో నా భావం ఏంటంటే, 1000 సంవత్సరాల క్రితమే కులమత జాతి వివక్ష లేకుండా లోకమంతా ఒకే ఇంటిగా భావించి లోక కళ్యాణం కోసం పాటుపడిన సామాజిక స్పృహ కలిగిన గొప్ప సంఘ సంస్కర్త మన రామానుజుల వారు. ఆ తర్వాత ఆ విషయం తెలిసిన గోష్ఠీ పూర్ణులు రామానుజుల వారి వద్దకు వచ్చి తిరుమంత్రార్థాన్ని ఎవరికైనా చెప్తే నరకప్రాప్తి కలుగుతుందని హెచ్చరించాను కదా, ఎందుకు చెప్పామని అడుగుతారు. అప్పుడు రామానుజుల వారు, తిరుమంత్రార్థం వల్ల ఇంతమందికి వైకుంఠ ప్రాప్తి కలుగుతున్నప్పుడు నాలాంటి అల్పుడు ఒకడు నరకానికి వెళ్తేనేమి అని ప్రభక్తితో పలుకుతారు. వెంటనే గోష్ఠీ పూర్ణులు రామానుజుల వారిని ఎంబిర్మానారని గాఢలింగనం చేసుకుంటారు. గోష్ఠీ పూర్ణుల సూచన మేరకు మాలాధరుల వద్దకు శాస్త్ర గీతకి వినడానికి వెళ్తారు. అక్కడ వారితో కొన్ని గాథల్లో విభేదిస్తారు. మొదట కోపించిన యామనుల హృదయమే రామానుజులు కదా, యామనులు చెప్పిన అర్థమే రామానుజులు చెప్పి ఉంటారని మాలాధరులు తర్వాత ఒప్పుకుంటారు. మాలాధరుల సూచన మేరకు వరణంగాజుల వద్దకు గోడ పరమార్థ విషయాలను నేర్చుకోవడానికి వెళ్తారు. అక్కడ వారికి 6 నెలలు పాలు కాచిచ్చి సేవ చేస్తారు. ఉపాయమే సాధనము, ఉపేయమే గమ్యము అనే పంచమోపాయమైన గురు ప్రభక్తిని వారి దగ్గర నేర్చుకుంటారు. గురువే బ్రహ్మ, గురువే ధనము, గురువే పరవిద్య, గురువే పరమగతి, పరబ్రహ్మ ఉపదేశించు వాడు ఆచార్యుడు, అతడే అందరికంటే గొప్ప అనే విషయాన్ని తన ఆచరణ ద్వారా లోక విదితం చేసిన, లోకపు చీకటిని తొలగించిన, శిష్యకోటిని అనుగ్రహించిన జగదాచార్యులు మన రామానుజులు. అందుకే చివరికి యాదవ ప్రకాశకులు కూడా రామానుజుల వారికి శిష్యులు అవుతారు. సత్యం సత్యం పునఃసత్యం ఇతి రాజో జగద్గురుః సేవ సర్వలోకానాం ఉద్ధర్తా నాస్తి సంశయః. ఈ అవకాశం కలిగించిన గురువు గారికి పాదాభివందనములు. దీంట్లో ఏవైనా దోషములు ఉంటే పెద్ద మనసుతో నన్ను క్షమిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీ